హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కవిత ఈ రోజు ద సింపుల్ అండ్ హెల్దీ కిచెన్ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి గంటను ప్రెస్ చేయండి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే ఎవరైతే మన లైఫ్ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఎలాంటి బాధ పడకూడదండి లెడ్ దెం గో వాళ్ళని వెళ్ళనివ్వండి వాళ్ళు ఎందుకంటే దేవుడు మన లైఫ్లో నుంచి వాళ్ళని తీసేస్తున్నాడు అంటే లేదా వాళ్ళు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నారు అంటే ముఖ్యంగా ఒకటి నాలుగు కారణాలు ఉంటాయండి ఫస్ట్ వన్ ఏంటంటే వాళ్ళకు మనం నచ్చి ఉండకపోవచ్చు లేకపోతే అంటే ముందు మంచిగా మాట్లాడుతూ ఉండొచ్చు కానీ తర్వాత అంతా తిట్టుకుంటూ ఉంటుండొచ్చు లేదా వాళ్ళు మన ఒక డెవలప్మెంట్ని చూసి అసూయపడుతూ ఉండొచ్చు ఈర్షపడుతూ ఉండొచ్చు అలా ఈర్షపడుతూ అసూయపడుతూ మనకేదైనా చెడు చేయాలని కూడా అనుకుంటూ ఉండొచ్చు సో అలాంటి వాళ్ళు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతేనే మంచిది అలాంటి వాళ్ళు అసలు మన లైఫ్లో లేకుంటే ఇంకా మంచిది మనం అయ్యో పాప మనంత మాత్రాన వాళ్ళు మారిపోయే ప్రసక్తి లేదు మనము మంచిగా ఉన్నంత మాత్రాన వాళ్ళు వచ్చి మళ్ళీ మన లైఫ్లో మంచిగా ఉండి మనకు హెల్ప్ఫుల్గా ఉంటారు ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు మనుషులు మారుతారు అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే సో ఎందుకంటే వాళ్ళు ఉండడమే వాళ్ళు ముందు ఒక రకంగా ఉంటున్నారు వెనకాల ఒక రకంగా ఉంటున్నారు సో అలాంటి వాళ్ళు మారుతారు అని అనుకునేది మనది తప్పవుతుంది తప్ప వాళ్ళది ఏం కాదు ఎందుకంటే వాళ్ళు రెండు రకాల మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు ముందు ఒక మాట ఉంటుంది వెనకాల ఒక మాట ఉంటుంది వాళ్ళని గుర్తించడం చాలా కష్టం కాకపోతే కంపల్సరిగా అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళ బిహేవియర్ కూడా వేరుగా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే రెండు రకాల మనస్తత్వాలతో మాట్లాడే వాళ్ళు కొంచెం ఎలా మాట్లాడుతూ ఉంటారంటే వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు అయిన దానికి కాని దానికి మనల్ని పొగుడుతూ ఉంటారు అంతేకాకుండా మన ముందు సాఫ్ట్గా మనల్ని ఏదో మంచిగా దూతున్నట్టుగా నువ్వు మంచిది నువ్వు గ్రేట్ అది అంటారు సో మనకు తెలుస్తుంది కొన్ని కొన్ని వాళ్ళ యొక్క వే ఆఫ్ బిహేవియర్ని బట్టి వే ఆఫ్ మాట్లాడడాన్ని బట్టి మనం గ్రహించాల్సి ఉంటుంది సో అలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉండకుండా చూసుకోవాలి అలాంటి వాళ్ళకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఒక్కొక్కసారి దేవుడు అలాంటి వాళ్ళను మన నుంచి దూరంగా చేస్తూ ఉంటాడు ఎందుకంటే అలాంటి వాళ్ళను ఒక్కొక్కసారి మనం గ్రహించకపోవచ్చు కానీ పైన ఉన్నటువంటి భగవంతుడు కంపల్సరిగా గ్రహిస్తాడు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి మనల్ని కాపాడడానికి కూడా వాళ్ళను మన లైఫ్లో నుంచి తీసేస్తాడు ఎందుకంటే ఒక్కొక్కసారి మనం గ్రహించినప్పుడు మన లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలో మనకంటే ఎక్కువగా ఆయనకి తెలుస్తుంది కాబట్టి అంతేకాకుండా అలాంటి వల్ల మనకు ఎలాంటి ఉపయోగము ఉండదండి ఎందుకంటే మన మైండ్ కూడా పాజిటివ్గా ఉన్నటువంటి మైండ్ కూడా మనకు నెగిటివ్గా మారిపోతూ ఉంటుంది మనం కూడా ఇంకొకరి గురించి కమెంట్స్ చేయడము బ్యాడ్గా థింక్ చేయడము అలాంటివి జరుగుతూ ఉంటాయి సో మనం మన లైఫ్లో ముందుకు పోకుండా ఆగిపోగ ఆగిపోతాము అంటే మనం అనుకున్నటువంటి గోల్ మనం రీచ్ కాలేము మనం అనుకున్నటువంటి లక్ష్యం పైన మన కాన్సన్ట్రేషన్ లేకుండా ఇలాంటి పనికి మాలిన విషయాలపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది మనం కూడా పీపుల్ పీపుల్లాగా మారిపోతూ ఉంటాము సో దీనివల్ల మనకు లాభము ఏది ఉండదు అందుకనే ఇలాంటి వాళ్ళను ఎంతగా గ్రహించుకొని వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటే మనం హానెస్టీగా ఉన్నాము అనేసి ఎదుటివాడు హానెస్టీగా ఉండాలి అని రూలేం లేదు మనము మంచిగా ఉన్నామని ఎదుటివాడు మంచిగా ఉండాలని రూలేం లేదు కానీ ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడి వెనకాల గోతులు తీసే వాళ్ళకంటే ఇప్పుడు నీకు నాకు పడింది అంటే సెట్ అయ్యింది అంటే మంచి కుదిరింది ఇద్దరం ఫ్రెండ్షిప్ చేయగలము అనుకుంటే కలిసి ఉండండి అంటే ప్లస్లను మైనస్లను యాక్సెప్ట్ చేసి అంతే తప్ప నీ ప్లస్లను మైనస్లను తీసుకెళ్ళి పక్కవాడికి చెప్పేసి వాడి దగ్గర నిన్ను నవ్వు నీ పరువు తీసేస్తూ నవ్వుకుంటూ వెక్కిరిస్తూ ఉండే వాళ్ళకంటే కూడా అలాంటి వాళ్ళకు దూరంగా ఉండి మన లైఫ్ ఏదో మనం చూసుకుంటే బెటర్గా ఉంటుంది అండ్ సెకండ్ వన్ ఏంటంటే అంటే ఇప్పుడు మన లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకు వాళ్ళ వల్ల మన అవసరం కంటే వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి వల ఏదైనా అవసరము ఉండి ఉండొచ్చు కదా అంటే మనకంటే ఎక్కువగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు కదా నేను ఎగ్జాంపుల్ చెప్తానండి మేము స్కూల్లో నుంచి మా సార్ వెళ్ళిపోతూ ఉన్నారు సో మేము అందరం ఏడ్చాము ఎందుకు సార్ మీరు ఇలా ట్రాన్స్ఫర్ అయ్యే వెళ్ళిపోతూ ఉన్నారు లేదు మాకు ఇక్కడ కంపల్సరీగా కావాలి కదా మీరు బాగా చెప్తారు సబ్జెక్ట్ అది ఇది అని చాలా ఏడ్చేసాము కాకపోతే ఏంటంటే సార్ ఏం చెప్పారంటే ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయ్యిందో అక్కడ వాళ్ళకు ఏంటంటే వాళ్ళకి మినిమం నాలెడ్జ్ కూడా లేదన్నట్టు ఆ పిల్లలకు అంటే వాళ్ళకంత చదువు అనేది లేదు అంతగా గ్రహించేటటువంటి కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు అమ్మ మీకు చెప్పగానే మీకు ఒక దారి చూపిస్తే మీరు వెళ్ళిపోయేటటువంటి కెపాసిటీ మీకు ఉంది సో వాళ్ళకు దారి చూపించి వాళ్ళని అందులో తీసుకుపోవాల్సినటువంటి వాళ్ళు సో మీకేంటంటే మీకు ఒక దారి చూపించాను మీరే ఏ విధంగా మేనేజ్ చేసుకోగలరు ఈ సబ్జెక్ట్ ఇప్పుడు నేను కాకపోయినా వేరే సార్ వచ్చినా మీకు చెప్తే చాలు మీరు గ్రహించేసుకుంటారు మీరు ఫర్దర్గా ముందుకు వెళ్ళిపోతారు అక్కడ ఆ స్కూల్లో మా పిల్లలకు అంత నాలెడ్జ్ లేదు సో అలాంటి వాళ్ళ లైఫ్ని మనం బాగుపరిస్తే బాగుంటుంది కదా మీ లైఫ్ ఎలా అయితే నేను సెట్ చేసు సెట్ చేశాను మీకు ఒక లైఫ్ ఎలా అయితే ఉండాలని మీకు చెప్పాను వాళ్ళకు కూడా అలాంటి లైఫ్ నేను చూపించాలి కదమ్మా ఒక టీచర్గా అని చెప్పారు సో దెన్ మాకు అర్థమైందన్నట్టు సో మాకంటే ఎక్కువగా అక్కడ ఆ పిల్లలకు సార్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది సో సార్ అక్కడ వెళ్ళి ఇప్పుడు మాకైతే ఏ విధంగా అయితే లైఫ్ని అయితే మంచిగా చేశారు మంచిగా మాకు లైఫ్ గురించి ఎలా చెప్పారు సబ్జెక్ట్ గురించి ఎలా మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఎందుకంటే బేసిక్ వచ్చి మనకు టెన్త్ వరకు మనకు బేసిక్ ఉంటేనే మిగతాది మనం ఫర్దర్గా పోగలము సో ఆ పిల్లలకు కూడా టెన్త్ బేస్ ఉండాలి కాబట్టి ఉండాలి కాబట్టి దెన్ మాకు అర్థమైంది సో అక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి సార్ అక్కడికి వెళ్ళారు సో అదే విధంగా మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా మనకు శత్రువులు కాదు అలానే మనకు మిత్రులు కూడా కాదు అంటే మిత్రులు కూడా కాదు అని అంటే మరి అంత అంత మనము తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు అంటే వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి మనం శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు వెళ్ళిపోతున్నారు నా ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పేసేసి మనము ఓ ఏడ్ చేసి బోరు బోరున గోల చేసి రచ్చ చేసి అలా చేయాల్సిన అవసరమూ లేదు ఎందుకంటే మన లైఫ్ ఏ విధంగా అయితే మనకి ఇంపార్టెంట్ ఉంటుందో వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్ అనేటటువంటిది అదేవిధంగా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది సో వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ అవసరం ఎక్కువగా ఉండి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉండి ఉండొచ్చు మేబీ ఇప్పుడు ఒక తల్లి దగ్గర నుంచి కొడుకు ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోతున్నాడు అని అంటే అతడు ఫర్దర్గా ఎదగాలని అనుకుంటూ ఉండొచ్చు కదా అంటే డెవలప్ అవ్వాలి ఇంకా నాకు వేరే ప్లేస్కి వెళ్తే అక్కడ జాబ్ అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఏమో అని ఆశపడుతూ ఉండొచ్చు కదా లేదా అతని యొక్క ఫ్యామిలీని కొంచెం ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నాడు ఏమో చెప్పలేము కదా ఎందుకు నెగిటివ్గా తీసుకోవడము పాజిటివ్గా కూడా ఆలోచించి చూడొచ్చు కదా అంటే మనుషులు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకంటూ కొన్ని వాల్యూస్ వాళ్ళకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ వాళ్ళు ఫాలో చేయగలిగినప్పుడు వాళ్ళు దూరంగా ఉన్నా సరే వాళ్ళు మనల్ని ఎప్పటికీ మర్చిపోరు మనకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరగకుండా ఉండదు సో వాళ్ళు వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీతో కొంచెం హ్యాపీగా ఎక్కువగా గడపాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నారు అలాంటప్పుడు వాళ్ళను ముందుకు ఎంకరేజ్ చేసి గో హెడ్ అని చెప్పి పంపిస్తే ఇంకా చాలా బాగా ఉంటుంది నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే వాళ్ళు నీకు కరెక్ట్ అయి ఉండకపోవచ్చు ఏంటంటే కొంతమంది నేను లైఫ్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటాయి వాళ్ళు మనకు కరెక్ట్ కాదు సూటబుల్ కాదు ఎందుకంటే మన యొక్క మనస్తత్వము వాళ్ళ యొక్క మనస్తత్వము వేరు వేరుగా ఉంటుంది మనం పెరిగినటువంటి వాతావరణము వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం వేరుగా ఉంటుంది అంటే మేబీ వాళ్ళు మనలే అవసరానికి వాడుకొని మన నుంచి వాళ్ళు డెవలప్ అవ్వాలనుకుంటున్నారు ఏమో లేకపోతే వాళ్ళు మనకు మన యొక్క పర్సనాలిటీకి వాళ్ళు సూట్ కాకపోయి ఉండి కాకపోవచ్చు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నా ఫ్రెండ్కి పెళ్ళి సంబంధం కుదిరింది కుదిరిన తర్వాత ఎంగేజ్మెంట్ అంతా అయిన తర్వాత బై కొన్ని కారణాల వల్ల ఫ్యామిలీ ఇష్యూస్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి దానివల్ల ఆ సంబంధం అనేది చెడిపోయింది సో అక్కడికి పెళ్ళి క్యాన్సిల్ చేసేసుకున్నారు వాళ్ళు ఎంగేజ్మెంట్ తోటే క్యాన్సిల్ చేసేసుకొని నెక్స్ట్ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు సో తను అనుకుంది కదా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునింది ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా సో అలా చాలా పెట్టుకునింది అన్నట్టు సో అతని లైఫ్ పార్ట్నర్ నాకు పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ ఏమో అని అనుకునింది తను అనుకున్న తర్వాత సరే ఇలా ఎంగేజ్మెంట్ అయ్యి ఇట్లా మొత్తం ఇష్యూస్ అయ్యి కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ అయినాయి కొన్ని వాళ్ళ పర్సనల్గా కూడా కొంచెం ఒపీనియన్స్ తేడా వచ్చేసింది అలా వచ్చేసరికి కూడా ఇంకా అది మొత్తం అంతా కలిసి మొత్తం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది ఆఫ్టర్ దట్ ఏంటంటే మళ్ళీ ఇంకా వాళ్ళు మళ్ళీ సంబంధాలు చూడడం మొదలు పెట్టారు మళ్ళీ లాస్ట్కు కుదిరింది సంబంధం కుదిరిన తర్వాత తను ఫస్ట్లో కొంచెం భయపడింది సో ముందు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి సో ఇలా అని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ సంబంధాన్ని బాగా చూసుకొని మళ్ళీ చేసుకున్నారు అప్పుడు ఒపీనియన్స్ అన్నీ కూడా ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ సార్ట్అట్ చేసుకొని చేసుకున్నారు దెన్ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే వాళ్ళు ముందే ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకున్నారు సో అబ్బాయి మనస్తత్వం ఏంటనేది కొంతవరకు వాళ్ళు గ్రహించగలిగారు అమ్మాయి మనస్తత్వం ఏంటనేది వాళ్ళు కూడా కొంతవరకు గ్రహించగలిగారు కాబట్టి సో ఫ్యామిలీస్ ఏంటనేవి టోటల్గా తెలిసినాయి కాబట్టి అమ్మాయి ఇప్పుడు హ్యాపీగా ఉంది సో ఇప్పుడు తను ఏంటంటే అతను తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు బాధపడిన దానికంటే ఇప్పుడు అమ్మాయి ఇంకా కేర్ఫుల్గా తీసుకొని జాగ్రత్త తీసుకొని ముందులాగా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకొని ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న అబ్బాయితో హ్యాపీగా ఉంది సో అంటే ఆ అబ్బాయి రైట్ కాదని అర్థమైపోయింది స్టార్టింగ్లోనే మనకు ఇంటిమేషన్ అనేది తెలిసిపోయింది సో ఈ అబ్బాయి ఈ అమ్మాయి పర్సనాలికి సూట్ అవ్వడు సో ఈ ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చాయి ప్లస్ పర్సనల్గా కూడా ఒపీనియన్స్ తేడా వచ్చేసింది సో ముందుగా అయినా సరే అని సర్దుకుపోయి ముందుకు పోయి చేసుకుని ఉంటే ఇంకా పెద్దగా అయ్యుండేవేమో ఇష్యూస్ వాళ్ళు అక్కడితో ఎంగేజ్మెంట్తో క్యాన్సిల్ చేసేసుకొని దాన్ని తీసేసినప్పుడు మా అంటూ ఒక నెల రోజులు బాధపడి ఉంటారు రెండు నెలలు బాధపడి ఉంటారు కానీ ఇది పోనీలే అని చెప్పి సర్ది సర్దుకుని అడ్జస్ట్మెంట్ అయిపోయి ముందు కనుక పోయి ఉంటే ఇంకా ఫర్దర్గా వాళ్ళకు ఫ్యామిలీలో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చి అంతా కూడా ఇంకా బాగా రచ్చాయి అమ్మాయి లైఫ్ ఇంకా స్పాయిల్ అయి ఉండేది సో ఆ విధంగా వాళ్ళు మనకు రైట్ కాదేమో మనకు కొన్ని కొన్ని ఇంటిమేషన్స్ కూడా భగవంతుడు ఇస్తూ ఉంటాడు ఈ పర్సన్ నీకు సూట్ కాడు ఒపీనియన్స్ తేడా వస్తుంది కొంచెం మాటలలో ఉంటుంది డామినేషన్ మెంటాలిటీస్ ఉంటాయి కొంతమంది ఏంటంటే వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే వాళ్ళు పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టి వాళ్ళు ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకుంటారు సో ఇవన్నీ కూడా చూస్తే మనకు వాళ్ళకు సెట్ అవ్వలేదు ఒపీనియన్స్లో కానివ్వండి వే ఆఫ్ బిహేవియర్లో కానివ్వండి వే ఆఫ్ థింకింగ్లో కానివ్వండి లేదా ఫ్యామిలీ పరంగా కానివ్వండి ఏవైనా సరే కొంచెం మనకు తేడా అనిపించినప్పుడు అలాంటి వాళ్ళు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనకు బెటర్ ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మనం స్టార్టింగ్లో ఏమనిపించదు సరే పోనీలే అది అని అనుకుంటాము కానీ రాను 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 ఆ చిన్న చిన్న ఇష్యూసే పెద్దగా అయిపోయి లైఫ్ అనేటటువంటిది ఎలా అయిపోతుందంటే ఒక హరాస్మెంట్ లాగా అయిపోతుంది అది పర్సనల్ లైఫే కానియండి లేదా ప్రొఫెషనల్ లైఫే కానివ్వండి ఏదైనా సరే ఎక్కడైనా సరే ఆఫీస్లో అయినా సరేనండి ఎక్కడైనా సరే ఇప్పుడు మీకు వేరే వాళ్ళతో పడట్లేదు మీ ఒపీనియన్స్ వాళ్ళ ఒపీనియన్స్ నీకు సెట్ అవ్వట్లేదు సో ఇట్స్ బెటర్ మీరు అక్కడ నుంచి మూవ్ అయిపోవడం బెటర్ మీకు ఆఫీస్లో ఉంటున్నారు కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళతో ఉండాలి కాబట్టి ఆఫీస్ పరంగా ఏమన్నా ప్రా ఏమన్నా ఉంటే అవి సార్ట్అవుట్ చేసేసుకొని వాళ్ళతో ఆఫీస్ పరంగా ఉండడమే బెటర్ వాళ్ళతో ఫర్దర్గా ఒక ఫ్రెండ్షిప్ చేయడమో లేకపోతే సరే పోనీలే వాడు ఇంతే కదా లేదా అమ్మాయి ఇంతే కదా అనుకుని అడ్జస్ట్ అయిపోయి ముందుకు పోవడం కంటే ముందుకు పోతే ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చి ఇటు పర్సనల్గా మీరు హ్యాపీగా ఉండలేరు ఇటు ప్రొఫెషనల్గా కూడా మీరు హ్యాపీగా ఉండలేరు సో వాళ్ళు మీకు రైట్ కాదు అని అనుకున్నప్పుడు ఈవెన్ ఫ్రెండ్షిప్ చేయడానికే కానివ్వండి లేకపోతే కలిసి పని చేయడానికే కానివ్వండి లేకపోతే కలిసి జీవించడానికే కానివ్వండి మీకు అది కరెక్ట్ కాదు అని మీకు అనిపించినప్పుడు ఆ మనిషిని మీ లైఫ్లో నుంచి తీసేయడమే బెటరు లేదా ఆ లైఫ్ ఆ మనిషి నుంచి లైఫ్లో నుంచి మీరు పక్కకు తప్పుకోవడమే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ముందు ఎప్పుడూ ఎట్ ప్రజెంట్ గురించి మనం ఆలోచించడం కంటే కొంచెం ముందుగా కూడా ఆలోచించి ఫ్యూచర్ గురించి ఆలోచించి కూడా చూడండి ఎందుకంటే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి కదా అని చెప్పి హ్యాపీగా ఉంటాం మనం ఏదైనా సరే ఒకరితో మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కానీ ఫర్దర్గా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తాయో మీకు తెలియదు మీకు ఎప్పుడైతే ఈ పర్సన్కు నాకు సెట్ అవ్వదు అని అనిపించినప్పుడు మన లిమిట్స్లో మనం ఉండడం బెటర్గా ఉంటుంది అతన్ని కూడా వాళ్ళని కూడా లేదా అతను కానీ ఆమె కానీ అండి వాళ్ళని కూడా కొన్ని వాళ్ళ లిమిట్స్లో వాళ్ళని పెట్టడం బెటర్గా ఉంటుంది ఒకవేళ వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతానంటే ఈజీగా పంపించేయండి ఎవ్వరి దగ్గర కూడా మనము అడుక్కొని బెగ్ చేసి ఉండు అని అలసినటువంటి అవసరం రాకూడదు అలాంటి దీన స్థితిలో మనము వచ్చాము అంటే మనము అసలు మనకు మన మన మనశ్శాంతి ఉండదు ప్లస్ మన మనస్సాక్షికి కూడా మనము ఆన్సరు ఇచ్చుకోలేము సో అలాంటి రిలేషన్షిప్స్ ఎక్కువ కాలము ఉండవు ఎన్ని రోజులైనా మీరు బతిలాడుతూ ఉంటారు ఒకరోజు బతిలాడతారు రెండు రోజులు పడతారు లైఫ్ లాంగ్గా మీరు బతిలాడుతూనే ఉంటే అది ఎలా ఉంటుందంటే చూడడానికే కాదు మీకైనా కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది మీ మనస్సాక్షి కూడా కరెక్ట్గా అనిపించదు సో ఒక్కసారి మీరు అలాంటి లైఫ్లో నుండి బయటకు వచ్చి చూడండి జీవితం చాలా పెద్దదండి సో మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కూడా మీకు తెలుస్తుంది సో ఇంకా మీకు ఫర్దర్గా ముందుగా మంచి అతను మంచి వాళ్ళు దొరుకుతూ ఉండొచ్చు సో అది నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే దేవుడు మనకు ఇంకా బెటర్గా థింగ్స్ బెటర్ ఫ్యూచర్ ఏమన్నా రెడీ చేసి పెట్టాడేమో ఎందుకంటే మన లైఫ్ గురించి మనకంటే ఎక్కువగా ఆయనకే తెలుస్తూ ఉంటుంది కాబట్టి సో వీళ్ళందరూ మన లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు కూతురు వెళ్ళిపోయింది కొడుకు వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు నా భర్త వెళ్ళిపోయాడు లేకపోతే సంథింగ్ ఎవరైనా సరే మన లైఫ్లో నుంచి వీళ్ళందరూ వెళ్ళిపోయారు అని అనుకున్నప్పుడు అందరూ నా నుంచి దూరం అయిపోయినారు అన్నంత మాత్రమే నీ లైఫ్ ఆగిపోదు కదా కంపల్సరిగా నీ లైఫ్ నువ్వు లీడ్ చేయాల్సిందే కదా సో భగవంతుడు వీళ్ళందరినీ కూడా మన లైఫ్లో నుంచి తీసేస్తున్నాడు అంటే ఇంకా మన గురించి బెటర్గా ఆలోచించి ఉండొచ్చు అంటే వాళ్ళకంటే బెటర్ పీపుల్ మన లైఫ్లోకి వస్తుండొచ్చు ఆయనే పంపిస్తుండొచ్చు సో అలా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేసి చూడండి వాళ్ళ లైఫ్లో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు పోవడానికే ఆలోచిస్తారు ఎవరు కూడా వెనకాల గురించి ఆలోచించుకుంటూ ఇప్పటి లైఫ్ని స్పాయిల్ చేసుకోవాలని అనుకోరు అలా చేసుకునే వాళ్ళు మూర్ఖులే తప్ప సో వాళ్ళ లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచించండి అంతే తప్ప వాళ్ళు వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని బాధపడుతూ ఎన్ని రోజులని కూర్చుంటాము ఒకరోజు బాధపడతాము రెండు రోజులు బా బాధపడతాము లేదా ఒక నెల ఒక సంవత్సరం బాధపడతాము మనం బాధపడ్డంత మాత్రాన వాళ్ళు తిరిగి మన లైఫ్లోకి వచ్చేయలేరు సో ఏం జరిగినా మన మంచికి ఇప్పుడు మీరు ఆ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీకు జరిగిన వాళ్ళతో మీకు జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోండి దాని నుండి మీరు ఏం నేర్చుకున్నారో తెలుసుకోండి సో నెక్స్ట్ ఫర్దర్గా ఆ విధంగా మిస్టేక్స్ చేయకుండా అలాంటి వాళ్ళని మళ్ళీ మీ లైఫ్లోకి రానివ్వకుండా అలా మిమ్మల్ని అవసరానికి వాడుకునో లేకపోతే మిమ్మల్ని కష్టాలలో వదిలేసో లేకపోతే వాళ్ళ పర్సనల్ ఉండి వెళ్ళిపోతున్నప్పుడు హ్యాపీగా వాళ్ళని వెళ్ళండివ్వండి నెక్స్ట్ ఏం చేయాలి అనేది మీరు ఆలోచించండి ఎందుకంటే వాళ్ళ లైఫ్ చూసుకొని వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీకంటూ కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా ఏ ఏజ్లో అయినా సరే మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది మీకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది మీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మస్ట్గా ఉంటుంది సో వాటిని ఎందుకు పోగొట్టుకోవడం ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు బై బర్త్గా మనకు మనంతగా వచ్చింది ఎవరో తీసుకొచ్చి ఇచ్చింది కాదు సో వీటిని వీటిని పోగొట్టుకునే తర్వాత ఇంకా మనకు లైఫ్ లేదు మనం ఉన్నా బ్రతికి ఉన్నా కూడా బ్రతికి లేనట్టు కిందకే వచ్చేస్తుంది సో అందుకని నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచించండి నెక్స్ట్ ఇంకా దేవుడు మన గురించి ఇంకా లైఫ్లో బాగా హ్యాపీగా ఇంకా అన్నీ సెట్ చేసి ఉండొచ్చు కదా ఎంతకంటే ఇంకా లైఫ్ తర్వాత బాగుంటుందేమో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి హాస్పిటల్లో ఒక అతనికి ఒక జబ్బు వచ్చింది అది ఎవరు క్యూర్ చేయలేనటువంటి జబ్బు వచ్చింది సో అతన్ని అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయారు సో అతనికి ఏం చేయాలో తోచలేదు అందరూ ఇలా వదిలేసి నన్ను వెళ్ళిపోయారు సో నా లైఫ్ ఏంటి అని చాలా బాధపడ్డాడు ఆ విధంగా అతను ఒక ఐదు ఆరు నెలలు చాలా బాగా బాధపడి బాధ ఎట్లా అంటే అసలు కృంగి కృషించిపోయాడు ఆఫ్టర్ దట్ అతను డిసైడ్ చేసుకున్నాడు సో నాకు ఇలాంటి జబ్బు వచ్చింది నేను ఎన్ని రోజులు ఉంటానో తెలియదు ఎన్ని రోజులు తర్వాత చనిపోతానో కూడా నాకు తెలియదు సో అతను ఏం చేశాడంటే నాలాగా జీవితాన్ని లో ఇలా జబ్బు గురించి తెలియనటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకునేటువంటి వాళ్ళు కేర్లెస్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఒక మెసేజ్ లాగా ఒక ఇన్స్పిరేషన్ లాగా చెప్తే బాగుంటుంది కదా అని ఆలోచించాడు ఎప్పుడో ఐదారు నెలల తర్వాత తనంతల తను కానీ ఆలోచించుకొని ఏం చేశాడంటే ఈ విధంగానే వీడియోస్ చేసి అతను చేసిన మిస్టేక్స్ అంతా కూడా వీడియోస్ లాగా చేసి అప్లోడ్ చేసి పెట్టేశాడు అంటే అతను ఏ విధంగా అయితే మిస్టేక్స్ చేశాడు అలాంటివన్నీ కూడా అన్ని వీడియోస్ లాగా చేసి అన్నీ కూడా ఇచ్చేసాడు చెప్పాడు జనాల వరకు వెళ్ళేటట్టు ఇలా నేను చేసినటువంటి లైఫ్లో ఇలాంటి మిస్టేక్స్ అన్నీ కూడా మీరు చేయొద్దు ఈ విధంగా మీ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అని తను కొన్ని వీడియోస్ రూపంలో చెప్పాడు కొన్ని తన చుట్టుపక్కల ఉన్న వాళ్లకు అతని ట్రీట్మెంట్ తీసుకుంటూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు అవేర్నెస్ కల్పించాడు సో అతనికి ఏంటంటే ఒక మోటివేషన్ వచ్చింది అంటే అతని లైఫ్ పర్పస్ అని ఏంటనేది తెలిసింది సో ఆ జబ్బు అనేది అతను అన్నిటికంటే ఏంటంటే జబ్బుతో ఉన్నప్పుడు మనం జబ్బు క్యూర్ అవ్వదు అని నెగిటివ్గా ఆలోచిస్తాం చూడు అదే మైనస్ మనది మన తగ్గుతుంది అని మనం పాజిటివ్గా ఆలోచించి మనం ముందుకు వెళ్తే ఆటోమేటికల్లీ ఎలాంటి రోగమైనా కూడా తగ్గిపోతుంది అంటే సగానికి సగం మనకు ధైర్యం ఏంటంటే మనం పాజిటివ్గా ఉండగలిగితే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మనం ముందుకు పోగలుగుతాం అతను చేసింది కూడా అది తనకు వచ్చింది జబ్బు ఎలా అయినా వచ్చేసింది కాదని అనట్లేదు దానివల్ల ఇప్పుడు నేను బాధపడుతూ కూర్చుంటే ఏం చేయగలను సో నేను చేసిన మిస్టేక్ వేరే ఎవరు చేయకుండా అట్లీస్ట్ మనం ఒక్క మనిషినన్నా బాగుపరచగలిగితే ఈ లైఫ్కి నాకు సార్థకమైనట్టే అని అనుకున్నాడు వీడియోస్ లాగా పెట్టాడు మళ్ళీ నెక్స్ట్ అందరికీ చెప్పడం మొదలు పెట్టాడు అవేర్నెస్ తీసుకొచ్చాడు అతను ఎలాంటి మిస్టేక్స్ చేశాడో అవన్నీ చెప్పాడు అంతేకాకుండా వాటితో పాటు కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలుపెట్టాడు అతను సంవత్సరం రెండేళ్లలో చనిపోయేటటువంటి వాడు ఈ విధంగా తనకొక లైఫ్ని పెట్టుకోవడం వలన సుమారుగా అతను బ్రతికింది ఎన్ని రోజులు అంటే సంవత్సరం రెండేళ్ళలో చనిపోతాడని డాక్టర్ చెప్తే అతను ఒక దగ్గర దగ్గర పది ఏళ్ళు బ్రతికాడు బ్రతికి వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ చేయడం వలన అతనికి ఫండ్స్ అంతా రావడం వల్ల వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఫండ్స్ అంతా వేసి అతనికి ఒక ఆ సంస్థలాగా క్రియేట్ చేసి అతను ఒక హెడ్ లాగా పెట్టి ఇదంతా నడిపించడం మొదలుపెట్టారు సో భగవంతుడు ఏం చేశాడు నీ లైఫ్ ఎండ్ అయిపోతుంది అని చెప్పినప్పుడు అందరూ తన లైఫ్లో నుంచి వదిలేసినప్పుడు కూడా అతను బాధ ఎంత బాధపడ్డాడో ఇప్పుడు తను ఇంతమందికి లైఫ్ ఇస్తున్నానన్న సంతోషం ముందు అతను తన లోపల ఉన్నటువంటి జబ్బును మర్చిపోయాడు మర్చిపోయి ఇంతమందికి జీవితాన్ని ఇచ్చాడు అంతమంది కూడా అతనికి ఎప్పటికీ కూడా కృతజ్ఞతగా ఉండేలాగా చేశాడు అంటే భగవంతుడు మన గురించి ఏదో ఒకటి ఆలోచించే ఉంటాడు ఆయన చేసిందే కరెక్ట్గా ఉంటుంది అంటే ఏదైనా చెప్పిన చెప్పినంత ఈజీ కాదండి జరగడం కానివ్వండి అండి ఫాలో చేయడం కానీ ప్రాక్టీస్ చేస్తే మటుకు అంటే అమలు చేసుకుంటే మటుకు లేదా ఇంప్లిమెంట్ చేస్తే మటుకు అసాధ్యం అయ్యేటటువంటిది ఏం కాదు సో ఏం జరిగినా మీ లైఫ్ని మటుకు మీరు వదిలొద్దండి